Y ahí. భాగ్యలక్ష్మి సార్, మాది కన్నవరం ఊరు ఏలేశ్వరం. నాకు 2013 డిసెంబర్ 26న దేవుడు అన్నవరమైన అందరి సమక్షంలో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది సార్. వివాహం జరిగింది. అక్కడి నుంచి 15 రోజులు నా భర్త బాగానే చూసుకొని వెళ్ళిపోయారు సార్. తర్వాత మళ్ళీ 2014 డిసెంబర్ నుంచి 2 నెలలు ఉండి వచ్చినప్పటి నుంచి సీతని లక్ష్మి అని ఆమెతోనే తన సరదాలు సంతోషాలు వాళ్ళ ఇంట్లోనే ఉండటం, తన పేరునే బ్యాంక్ అకౌంట్ అన్నీ ఇంకా తనతోనే ఇంకా ఉండేవారు సార్. నేను గట్టిగా నిలదీయడం వల్ల గట్టిగా నిలదీసేదాన్ని సార్. గట్టిగా నిలదీస్తా లేదు, నేను భర్త చచ్చిపోయిన కాడించి ఆమె భర్త చచ్చిపోయిన కాడించి నేను తనను చూసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది సార్. చెప్పడం జరిగిన తర్వాత అదే నెలలోనే పాప కడుపులో పడ్డది సార్. పాపలో వెళ్ళిపోయారు సార్, ఆయన అమెరికా వెళ్ళిపోయారు. అదే ఫిబ్రవరి 20న నాకు పాప కడుపులో పడ్డం సార్. అప్పటి నుంచి ఒక ఫోన్ కానీ కాంటాక్ట్ కానీ ఏమీ లేదు సార్. మళ్ళీ పాప డెలివరీ అయిన తర్వాత 6 నెలల్ని వచ్చారు సార్. ఆయన వచ్చిన తర్వాత నన్ను పాపని అత్త మామ ఆయన వచ్చి నన్ను అత్తవారింటికి తీసుకొచ్చారు సార్. మళ్ళీ వచ్చిన కాడించి మళ్ళీ ఆమెతోనే గడపడం, ఆమెతోనే ఉండడం వల్ల నేను ఇంకా గట్టిగా నిలదీయడం జరిగింది సార్. ఇప్పుడు ఏమని చెప్పి ఎవరు కొట్టారు మమ్మల్ని? నన్ను సార్, మా అత్త, మా మామ, అత్తయ్యన మింది కాంతం, మామగారు మింది కృష్ణ, మరిది పెద్దిరాజు, తోటికోళ్ళ స్వాతి, ఆడబడుచిన సీతిని లక్ష్మి, సీతిని కుమారి, సీతిని దొరగ, వాళ్ళ పిల్లలైన వంశీ, రాజేషు, మా చిన్నాన్నగారైన వరహాలు, అంటే ఆడబడుచు భర్త సీతిని లక్ష్మి, సీతిని లక్ష్మి అల్లుడైనా